మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి తీర్థం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏటా మాఘమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున తీర్థం జరుగుతుంటుంది. ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ తీర్థం జరుగుతుంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇది పెద్ద ఉత్సవం. ఇక్కడ జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ సాగర సంగమ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. చొల్లంగిలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరస్వామి, మొండిలోని బాలా త్రిపుర సుందరి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయాలు సాగర తీరం భక్తులతో కిటకిటలాడాయి. కడప పరిసర మండలాల నుంచి భక్తులు సాంప్రదాయబద్ధంగా వీరభద్రుని గద్దెలను, ప్రభలను, గరగలను తలపై పెట్టుకుని తరలివచ్చి స్నానాలు ఆచరించారు. అప్పన్న ఆంబూతులను కోల సంబరం పాటలతో ఊరేగుతూ వచ్చి సముద్ర స్నానం చేయించి సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కోనసీమ కబుర్లు యూఆర్స్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి తీర్థానికి సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతవాసులందరూ కూడా వీరభద్రుడి ప్రతిమలను నెత్తి మీద పెట్టుకుని తీర్థానికి తరలి వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇలా ఇదే విధంగా స్వామివారి ప్రతిమలు నెత్తి మీద పెట్టుకుని తిరిగి తమ గ్రామాలకు పయనమవుతుంటారు. మనం ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. Oh,
కోనసీమలోని వింతలు విశేషాలను మీ ముందుకు తెస్తూ ఎల్లప్పుడూ మీ ఆదరణ చూరగొంటుంది కోనసీమ కబుర్లు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూసేందుకు కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.